తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలపు ఆరాధనలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, 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 ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధమైన కృప కలిగినటువంటి శ్రేష్టమైన నామమునకు బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచు మరొక రోజున మీరు మాకు తోడుగా ఉండి ఈ దినమంతా మా సమయములలో మా పనిపాటలలో మీ ప్రేమను మాకు కనపరిచి ఈ సాయంకాల సమయమున మరొకసారి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, మీ వాక్యం వినడానికి మీరిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి భాగ్యమని ఈ సాయంకాలము మేమందరం మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కొద్ది నిమిషముల పాటు జరిగేటటువంటి ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, వాక్యము ద్వారా తృప్తిపరచి ఆధ్యాత్మిక బలమును జ్ఞానమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొరుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, మనమందరము కలిసి దేవునిని స్తుతించులాగున కీర్తన పుస్తకములో నుండి 749వ కీర్తన రెండవ అనుబంధములో నుండి 749వ కీర్తన నీరాక సామీప్యమందు ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాము. నన్నెత్తుము యేసు ప్రభువు,
సంగంబులోన నీ జీవ గ్రంథంబులోన విశ్వాస సంగంబులోన నీ జీవ గ్రంథంబులోన నీ జీర్పబడగా ముద్రింపబడగా రక్తముతో ముద్రించుము యేసు ప్రభు రక్తముతో ముద్రించుము యేసు ప్రభు నిత్యుండ సర్వాధికారి నీ కొరకు కనిపెట్టుచుండా నిత్యుండ సర్వాధికారి నీ కొరకు కనిపెట్టుచుండా మోకాళ్ళు వంచి ప్రార్థించుచుండా నీ ఆత్మను నాకొసగుమ యేసు ప్రభు నీ ఆత్మను నాకొసగుమ యేసు ప్రభు సర్వాంగ కవచంబు దాల్చి వాక్యంబను ఖడ్గంబు గోని సర్వాంగ కవచంబు దాల్చి వాక్యంబను ఖడ్గంబు గోని సైతాను తోడా పోరాడుచుండా బలమిమ్ము జయమిమ్ము యేసు ప్రభు బలమిమ్ము జయమిమ్ము యేసు ప్రభు నీ తీర్పు దినమందు రాజా నీతి మంతుల సంగమందు నీ తీర్పు దినమందు రాజా నీతి మంతుల సంగమందు నేనుండగలుగా కొనియాడగలుగా నీతి వస్త్రము నిమ్ము యేసు ప్రభు నీతి వస్త్రము నిమ్ము యేసు ప్రభు నేనన్ని సమయంబులందు నేనన్ని కాలంబులందు నేనన్ని సమయంబులందు నేనన్ని కాలంబులందు తోడగలిసి జీవించగలుగా అనుభవము కలిగించుము యేసు ప్రభు అనుభవము కలిగించుము యేసు ప్రభు నీరాక సమీప్యమంచు నేనెప్పుడో గుర్తించి ఉంటిన్ నీరాక సమీప్యమంచు నేనెప్పుడో గుర్తించి ఉంటిన్ నీ ఆక కొరకై నా జీవితంబు ఆయత్తపరచుము యేసు ప్రభు ఆయత్తపరచుము యేసు ప్రభు ఆయత్తపరచుము యేసు ప్రభు. నేటి దినము కొరక ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనముల వరకు చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠిత మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినై ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరవలెను. దేవుడి వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడును గాక. ఆమేన్.
ప్రార్థించుకుందాము. మా ప్రభువా, మా దేవ, యెహోవా మా ఆశ్రయదుర్గమ, మా విమోచకుడా, మా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగుటకు సహాయము చేయమని యేసు పవిత్ర నామమున వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, ఈ అనుదిన దైవారాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుని నామమున వందనములు తెలియజేసుకొనుచు అందరినీ కూడా మరొకసారి ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నాకు నేను దేవునికి వందనములు చెల్లించుకొనుచుంటున్నాను. అదేవిధముగా దేవుని యొక్క గొప్ప కృప చేత నిజామాబాద్ స్థానిక సంఘ కాపరి గురువులు గోదావరి డిసిసి చైర్మన్ రేవరెండ్ జి నిరంజనిస్తల్ గురువుల వారికి వందనములు తెలియజేస్తూ, ప్యాసెట్ కమిటీ వారికి, ఈ ఆన్లైన్ విధులు నిర్వహిస్తుంటున్నటువంటి టీంకి అందరికి కూడా దేవుని నామమున వందనములు చెల్లిస్తుంటున్నాను. గడిచిన రోజులలో ప్రొవిడెన్స్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క దీర్ఘ దృష్టి మరియు రాత్ ఆఫ్ గాడ్ అనగా దేవుని యొక్క ఉగ్రత, ఈ వీటిని గురించి మనము ధ్యానించుకొని ఉన్నాం. మరొక కొత్త అంశము ఈరోజు మనం నేర్చుకుందాము. యాక్సెస్ టు గాడ్, దేవుని యుద్ధకు చేరు మార్గము. ఈ యాక్సెస్ టు గాడ్ అనేటటువంటి అంశమును కొద్ది నిమిషముల పాటు మనము ధ్యానించుకుందాము. యాక్సెస్ టు గాడ్, దేవుని యుద్ధకు చేరు మార్గము. ఎందుకు దేవుని యుద్ధకు చేరాలి అనేటటువంటి విషయము గనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏమిటి దేవుని యుద్ధకు చేరేటటువంటి మార్గము, దేవుని సన్నిధానమునకు యాక్సెస్ ఏమిటి, చేరే మార్గము ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రాముఖ్యముగా మానవ జీవితము మన యొక్క పాపముల వలన దేవుని యుద్ధకు చేరలేకపోతున్నాము. ఎందుకు అనగా మానవ శరీరము దాల్చుకున్నటువంటి మనము పాప జీవితములో పతనమైపోయిన పిదప దేవునిని చేరలేక ఉంటున్నాము. ఒకప్పుడు ఆది కాండములు గనక చూసుకున్నట్లయితే, ఆది మానవుడు అయినటువంటి ఆదాము అవ్వలు పాపములో పడకముందు దేవునితో ఈజీగా మాట్లాడేటటువంటి ప్రొసీజర్, పద్ధతి వారికి ఉండింది. దేవుణ్ణి చూసి దేవునితో మాట్లాడేటటువంటి ఆ గొప్ప భాగ్యము ఉంది. పాపములో పడిపోయిన తర్వాత, ఆ పండు తిన్న తర్వాత, పాపము చేసిన తర్వాత వారి యొక్క కన్నులు, హృదయముల కన్నులు తెరవబడి వారు దేవుని నుండి దూరము పోయి దాసుకోవడము ద్వారా వారు ఈ యాక్సెస్ టు గాడ్ అనేటటువంటిది కోల్పోయినటువంటి సంఘటన మనకందరికీ కూడా తెలుసు. బట్ దెన్ హౌ వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్ అనేటటువంటిది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. పాపులు అనగా మనము, పాప జీవితంలో పుట్టినటువంటి మనము, మన యొక్క పాపముల వలన, మన పాప ఆలోచన వలన, మన పాపపు మాటల వలన, మన పాపపు మార్గముల వలన దేవుని యొద్దకు చేరలేకపోతున్నాము. అందుకనే కీర్తనకారుడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడు ఎవడు అనేటటువంటి మాట కీర్తనలలో సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతమునకు రాగలిగిన వారు ఎవరు, ఆయన పరిశుద్ధ సన్నిధానమునకు రాగలిగి నిలవబడిన వాడు ఎవడు అని కీర్తనకారుడు సెలవిస్తుంటున్నాడు. నిజమే, మనము పాప మార్గము ఉన్నవి, మనం పాప మార్గములో ఉన్నటువంటి వారము. దేవుని యొద్దకు యాక్సెస్ని పొడగొట్టుకుంటున్నటువంటి సందర్భంలో మన పాపములు దేవుని నుండి వేరు చేసెను అనేటటువంటి మాటను యెషయా గ్రంథకర్తత్వం 59:1-2 సెలవిస్తుంటున్నాడు. మొదటి రీజన్ ఏమిటి అనగా, మన పాపములను అనగా మనం చేసినటువంటి పాపములే దేవుని నుండి మనలను వేరు చేస్తున్నాయి. అదేవిధముగా పాపము వలన మనము దేవునికి దూరస్థులమై విరోధులమై ఉన్నాము అని కొలస్సీ సంఘానికి అపొస్తలుడైనటువంటి పౌలు 1:21 సెలవిస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈ విధముగా పాపములు దేవుని నుండి మనల్ని వేరు చేసినట్లయితే, పాపము వలన దేవునికి దూరస్థులమై అదే విధముగా విరోధులమై ఉన్నటువంటి సందర్భము ఒకటిను, మూడవదిగా మనము దేవుడు లేని వారై తమ పాపముల చేత
చచ్చిన వారైరి. మనము పాప జీవితములో పడి మనము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితములో చచ్చిన వారమయ్యున్నామని ఎఫెసీ సంఘానికి 2వ అధ్యాయము 1వ వచనములో సెలవిస్తుంటున్నాడు. ఇందు నిమిత్తము దేవుని యొద్దకు చేరలేక పడిపోయి ఉంటున్నాము. అండ్ వి లాస్ట్ యాక్సెస్ టు గాడ్. దేవుని ప్రియులారా, ఈ కోల్పోయినటువంటి యాక్సెస్ టు గాడ్, దేవుని యొద్దకు చేరేటటువంటి మార్గమును ఏ విధముగా మనము పొందగలము అనగా, యేసుక్రీస్తు ద్వారా దేవుని చేరుటకు పాపులకు మార్గము కనుగొనబడింది. బలియర్పణల ద్వారా సంధి చేసుకొని మనము దేవుని యొద్దకు చేరలేము, కానీ అర్పణలు అర్పించడం వల్ల దేవుని యొద్దకు చేరుకోలేము. కానీ దాన ధర్మాలు చేసి మంచి పేరును మనము తెచ్చుకొని దేవుని యొద్దకు, యాక్సెస్ టు గాడ్ని మనము పొందలేకపోయి ఉంటున్నాము. కానీ దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా కేవలము దేవుణ్ణి చేరుటకు పాపులమైనటువంటి మనకు మార్గము కనుగొనబడింది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎంఎన్సీ ఆఫీసులలో కనుక మనం చూసుకున్నట్లయితే, యాక్సెస్ అనేటటువంటిది ఒక కార్డ్ మాదిరిగా ఉంటుంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ కార్డుని ద్వారము దగ్గర పెట్టినట్లయితే, మెషిన్కి అటాచ్ చేసినట్లయితే ఒక బీప్ సౌండ్ ద్వారా ఆ యొక్క లోపలికి ఎంట్రీ యాక్సెస్ అనేటటువంటిది వస్తుంది. లేకున్నట్లయితే యాక్సెస్ డినైడ్ అనేటటువంటి ఆ యొక్క మాటలు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈరోజు పాపులమైనటువంటి మన జీవితములో యాక్సెస్ టు గాడ్ కావాలి అంటే అది యేసుక్రీస్తు ద్వారానే సంధి మార్గము మనకు కనబడింది. అందుకనే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో దేవునికిని నరులకును క్రీస్తు యేసుడు నరుడు ఒక్కడే మధ్యవర్తి. క్రీస్తు యేసును ఒక్కడే మధ్యవర్తి, మీడియేటర్, మన పాపములను దూరపరిచి పరిశుద్ధ దేవుని సన్నిధానమునకు, దేవుని యొక్క శాంక్చురీ దగ్గరికి మనకు చేరేటటువంటి మార్గము ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారే. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో కూడా దేవుని యొద్దకు వచ్చుటకు ఆయనే మాత్రమే మార్గము, ఈజ్ ఓన్లీ ద వే అనేటటువంటి మాటను యోహాను సువార్తికుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏ విధముగా యేసుక్రీస్తు ఈ మార్గమును మనకు చేశాడు, ఏ విధముగా, హౌ డిడ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ డిడ్ యాక్సెస్ టు గాడ్ అనేటటువంటిది మనం చూసుకున్నట్లయితే, 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనములో క్రీస్తు ప్రభువుల వారు తమ శ్రమల ద్వారా మనలను దేవుని యొద్దకు తెచ్చెను. క్రీస్తు ప్రభువుల వారు ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమల ద్వారా, ఆ యొక్క శ్రమల ద్వారా మనము దేవుని యొద్దకు తీయబడ్డాము. మనము పొందకోవాల్సినటువంటి శ్రమలు యేసు ప్రభువుల వారు ఏ పాపము కూడా ఎరిగినటువంటి దేవుడు ఆయన శ్రమల ద్వారా ఆయన యొద్దకు, దేవుని యొద్దకు మనల్ని తెచ్చాడు అని పేతురు పత్రికలో ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. ఆ విధముగానే క్రీస్తు రక్తము ద్వారా తండ్రిని మనము చేరగలగాలి. ఎఫెసీ సంఘానికి 2వ అధ్యాయం 13వ వచనంలో పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు, క్రీస్తు శ్రమల ద్వారా మనము దేవుని దగ్గరికి చేరగలిగేటటువంటి మార్గం మనకు దొరికింది. క్రీస్తు వలన మనము దేవుని దగ్గరకు చేరగలిగేటటువంటి మార్గం దొరికింది. క్రీస్తు రక్తము ద్వారా, అనగా క్రీస్తు ప్రాణము పెట్టడం ద్వారా వీ హ్యావ్ గాట్ యాక్సెస్ టు గాడ్. ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరు కూడా లేకపోయినట్లయితే, మనము చేయకపోయినట్లయితే దేవుని యొక్క యాక్సెస్ని పొందలేకపోయి ఉంటున్నాము. ఎందుకు యేసు ప్రభువుల వారే అని ఒకసారి మనము అనుకున్నట్లయితే, ఆయన యేసు ప్రభువుల వారు పాపము లేకుండా జన్మించినటువంటి వాడు, పంపబడినటువంటి వారు, బలి పశువుగా మన యొక్క పాపములన్నిటినీ ఆయన మీదన వేసుకున్నాడు గనక ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఈరోజు ఆ విధముగా మనము చేసినప్పటికీ మనము దేవుని యొక్క
యాక్సెస్ని పొందలేకపోయి ఉంటుండొచ్చు. ఎందుకనగా మనము నరమాత్రులము. దేవుడు మనకు ప్రాణమును పెట్టాడు, కానీ దేవుని యొక్క కుమారుడే నరమానవునిగా ఈ లోకానికి ఏతించి నరరూపం ఎత్తి శిలువపై ఆయన ఏ పాపం లేకుండా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ద్వారానే మనకు మార్గము సిద్ధపరిచింది దేవుని ప్రియులారా. ఆనాడు యూదులు కానీ, ఆనాడు యూదేతరులు అన్యజనులు కానీ ఒక్క ఆత్మయందు క్రీస్తు ద్వారా తండ్రిని చేరగలిగారు అని ఎఫ్ఎస్సి సంఘానికి 2:18 సెలవిస్తుంటున్నాడు. యూదులేమి అన్యజనులేమి ఒక్క ఆత్మ యేసు ప్రభువు వారు మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్త హోలీ స్పిరిట్ ద్వారా క్రీస్తు ద్వారా తండ్రిని చేరగలిగినటువంటి మార్గము. ఆ విధముగానే విశ్వాసము వలన కూడా దేవునిని మనము చేరగలుగుతున్నాం. మనకున్నటువంటి విశ్వాసం కాదు, కానీ మన యొక్క విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువుల వారిపై ఉన్నది. ఆయనే మనల్ని మార్గము మనకు సిద్ధపరిచిండు అనేటటువంటి విశ్వాసము ఆ యేసు ప్రభువు మీద ఉన్నప్పుడే వి విల్ గెట్ యాక్సెస్ టు గాడ్. దేవుని ప్రియులారా, తండ్రి దేవుని దగ్గరికి చేరుకోగలిగేటటువంటి మార్గము ఎక్కడ కూడా లేదు. బట్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ బి గివెన్ యాక్సెస్ టు గాడ్. ఈ మాటలు చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధమైనటువంటి బలి అర్పణలు, ఏ విధమైనటువంటి కానుకలు, ఏ విధమైనటువంటి మంచి జీవితము, ఏ విధమైనటువంటి దాన ధర్మాలు విల్ నాట్ గివ్ యూ యాక్సెస్ టు గాడ్. బట్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు గాడ్. ఇక్కడ ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేర్ ఈజ్ నో వే అదర్ దెన్ జీసస్ టు గివ్ యాక్సెస్ టు గాడ్. వేరే ఏ మార్గము కూడా లేదు. స్వయాన యేసు ప్రభువుల వారే చెప్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు ప్రవేశింపలేడు, ఎవడునూ కూడా ఏ విధముగా కానీ ప్రవేశింపలేడు అని సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు ధైర్యము, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నిర్భయమైనటువంటి ప్రవేశం ఈరోజు మనకుంది. ఎందుకంటే పాపము చేసి మొన్నటి దినమున మనం రాత్ ఆఫ్ గాడ్ అనేటటువంటిది నేర్చుకున్నప్పుడు నేను ఉగ్రత గురించి చెప్పాను. ప్రభువు కోపింపగా పర్వత పునాదులు కదిలేను అనేటటువంటిది, ఆయన నోటి నుంచి వచ్చిన అగ్ని దహించి వేసను వైరుల నెలను. అంత కోపము కలిగినటువంటి, రోషము కలిగినటువంటి దేవుని యొద్దకు బలి అర్పణలు విల్ నాట్ అపీజ్ అవర్ లార్డ్. బట్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ యాక్సెస్ టు గాడ్. క్రీస్తునందలి విశ్వాసము, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, ఈ విషయము మనకు ధైర్యమును ఇస్తుంది. ఆ విధముగానే దేవుని యందు విశ్వాసము మనకు నిర్భయమైనటువంటి ప్రవేశము. దేవుని ప్రియులారా, ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము. జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన, ఆనాడు యేసు ప్రభువుల వారు సిలువపై మరణించగానే అక్కడ కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ జరిగాయి. యేసు ప్రభువు క్రూసిఫిక్షన్ జరిగిన వెంటనే ఆనాడు దేవాలయములో తెర పైనుండి కిందికి చినిగి వేరుగా అయినటువంటి సందర్భములో ఎప్పుడు కూడా చినిగినటువంటి ఆ తెర ఎందుకు ఉండింది అంటే, మానవ నిమిత్త మాత్రము మానవునికి దెర్ ఈజ్ నో యాక్సెస్ ఇన్ దోస్ డేస్. బలి అర్పణల ద్వారా కూడా ఆనాడు దేవుణ్ణి అపీజ్ చేసి దేవుని యొక్క యాక్సెస్ని పొందలేకపోయి ఉంటున్నాం. అందుకనే ఆ తెర అనేటటువంటిది ఉండింది. దేవుని యొక్క మరణము ద్వారా, క్రీస్తు సిల్వపై మరణించిన పిదప ఆ తెర పైనుండి కిందికి చినిగి వేరైనటువంటి సందర్భమును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈరోజు మనకు కూడా యాక్సెస్ యేసు ప్రభువుల వారి ద్వారానే ఈరోజు మనము చేరగలుగుతున్నాం. అందును బట్టే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో ఇక్కడ చూసినట్లయితే, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గము అంటున్నది. అక్కడ ఆ యొక్క కేవలము మా మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క బట్ట తెర కాకుండా శరీరము అనేటటువంటి ఆ తెర కర్టన్ను దేవుని ప్రియులారా ఏర్పరచబడినదియునైన మార్గము, యేసు ప్రభువు శరీరమైనటువంటి ఏర్పరచబడినటువంటి మార్గము ద్వారానే ఈరోజు వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. కాబట్టి ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్, అనగా ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
దాట్ ఓన్లీ విల్ గివ్ యాక్సెస్ టు గాడ్. తండ్రి ద్వారానే మనము యేసు ప్రభు ద్వారానే తండ్రి వద్దకు చేరగలిగేటటువంటి ఆ యాక్సెస్ని మనము పొందగలుగుతుంటున్నాం. ఈరోజు ఆ యాక్సెస్లో పాలు పొందేటటువంటి మనమందరం కూడా నిజమైనటువంటి విశ్వాసము ద్వారా, నిజమైనటువంటి ధైర్యము ప్రవేశము ద్వారా కలిగినది అని గుర్తెరుగుతూ దేవుని వద్దకు యాక్సెస్ని పొందగలుగుతుంటున్నామం. దీనికి కావలసినటువంటిది క్రీస్తును మనము అడగవలేను, యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి నామమున మనం అడగవలేను. అందుకనే మనము ఏ ప్రార్థన చేసినా యేసు ప్రభువులో తండ్రిని వేడుకొనుచున్నాము అంటున్నాం. తండ్రిని వేడుకోవడం ద్వారా మనకి ఎన్నడూ కూడా పరలోక రాజ్యం రాదు. క్రీస్తు ప్రభువుల ద్వారా తండ్రిని వేడుకొనుచుంటున్నాము. దేవుని ప్రియులారా, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని చెప్తూ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలని నేర్చుకుంటుంటున్నాం. ప్రతిరోజు ప్రార్థనలో తండ్రిని బట్టి యేసు ప్రభువు నామంలో అడిగి వేడుకొనుచున్నాము అని ప్రార్థన చేస్తుంటాం. ఆ యొక్క కుమారుని ద్వారానే తండ్రి యొద్దకు మనం చేరగలిగేటటువంటి మార్గము ఈరోజు మనకు లభిస్తుంది. దేవుని ప్రియులారా, యేసు ప్రభువు నిజమైనటువంటి మానవుడుగా ఈ లోకానికి వచ్చి పాపము ద్వారా, శ్రమల ద్వారా, రక్తము ద్వారా మనల్ని సంధి చేసి ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా నిబ్బరమైనటువంటి ప్రవేశమును మనకు అనుగ్రహించి ధైర్యము ద్వారా మన కొరకు శోధనలో పడి ఆయన దేవునికి ఈరోజు సంధి చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మన జీవితంలో దేవుని యాక్సెస్, దేవుని యొక్క చేరు మార్గము మనమందరము ఎల్లప్పుడూ కైకొనుటకు దేవుడు తన కృపను సహాయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, పరలోకపు రాజా, ఈరోజంతా మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు, వందనములు. మీ గొప్ప కృప చేత మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు నీకు స్తోత్రములు. మా పనులలో, మా ప్రయాణములలో, మా మాటలలో, మా ఉద్యోగంలో, మా వ్యాపారములలో, మా ప్రతి ఆలోచనలో మీరు మాకు తోడుగా ఉండి సహాయము చేసినందుకు నీకు స్తోత్రములయ్యా, వందనములు. కొద్ది నిమిషముల పాటు ఇదిగో దేవుని యొద్దకు చేరేటటువంటి మార్గమును గురించి మేము ధ్యానించుకొని ఉన్నాం. నిజమే, పాపము చేసి కోల్పోయి ఉంటున్నటువంటి సమయంలో, పాపమును మమ్మల్ని వేరు చేసినటువంటి సమయంలో, పాపము ద్వారా దేవునికి దూరస్తులమై విరోధులమై చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడైనటువంటి యేసు ప్రభు కుమారులు ఎదిగో తండ్రి నరుడు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి మీ ద్వారానే తప్ప, మీ శ్రమల ద్వారానే, మీ రక్తము ద్వారానే, మీ యొక్క ఆత్మయందు, మీ యందు విశ్వాసము వలన, మీ యందు ధైర్యము వలన నిబ్బరమైనటువంటి ప్రవేశము తండ్రి యొద్దకు మేము చేరగలిగి ఉంటున్నాము అనేటటువంటి వాక్యమును మేము ధ్యానించుకొని ఉన్నాం. అందుకు మీకు స్తోత్రములు, అందుకు మీకు వందనములు. ఏమిచ్చి మీ మార్గమును మేము కొనగలమయ్యా, ఏమిచ్చి మీ యొక్క మార్గమును మేము పొందగలమయ్యా. మీరు చూపించినటువంటి గొప్ప కృపను బట్టే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు చూపించినటువంటి మీ గొప్ప కనికరము వల్లనే తండ్రి యొద్దకు చేరుతాము అనేటటువంటి ధైర్యము కలిగి ఉన్నాం. ఈరోజు మీ యొద్దకు చేరేటటువంటి మార్గము క్రీస్తులో ఇదిగో మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా, వందనములు. నమ్మకమును, విశ్వాసమును, ఆత్మయందు ఇదిగో తండ్రి బలమును మాకు అనుగ్రహించి నిబ్బరమైనటువంటి ప్రవేశము కలిగినటువంటి వారముగా ఉండటకు సహాయం అనుగ్రహించండి. ఏదడిగినను క్రీస్తు ప్రభు వల్లనే అడుగుటకు సహాయం అనుగ్రహించండి. విజ్ఞాపనలు చేయుటకు సహాయం అనుగ్రహించండి. మీ యొద్దకు సమీపించుటకు నమ్మకమును క్రీస్తునందు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపల చేత బలపరచండి. దేవ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు దిగో స్వస్థత, ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు పుట్టినరోజులను, వివాహ వార్షికోత్సవములు, ఇతరత్ర శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీ కృపలను, మీ బలమును, మీ దీవెనలను ఇదిగో తండ్రి మీ యొక్క గొప్ప ఆశీర్వాదములను మెండుగా, నిండుగా, దండిగా ఆశీర్వదించమని, దీవించి పంపమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ వాక్యం ద్వారా కమెంట్స్ రూపంలో విజ్ఞాపనలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ యొక్క ప్రేమ చేత ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ విజ్ఞాపనలు, ప్రార్థనలన్నింటినీ మీరు గైకొనండి. మా గురువులను, వారి యొక్క కుటుంబములను, వారి యొక్క సేవ పరిచర్యను, సేవ భారమును, వారి యొక్క ప్రయాణములను, ఆరోగ్యములను మీ చేతికి అప్పగిస్తుంటున్నాం. మా కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరు వలసిన ఆశీర్వదించండి. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి వారిని అందరినీ, మా కుటుంబాలందరినీ పేరు పేరు వలసిన ఆశీర్వదించి అవసరతలు నా కొరలో దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ రాత్రికి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఉదయకాలంను లేచి మరొకసారి నీ నామమును స్మరణ చేసుకునే తందుకు మాకు అనుగ్రహించమని, కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించం. మమ్మల్ని శోధనలో తేక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవయ్యున్నవి స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనునత సహవాసము సకల దీవెనలు దేవుని యొద్దకు చేరు మార్గము అనేటటువంటి వాక్యం విన్నటువంటి మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. సన్నిధి కాంతి హృదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుము.